बीजेपी पार्टी అధికారంలోకి వస్తే పేద ప్రజల కష్టాలు తీరుతాయని బీజేపీ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి కీర్తి రెడ్డి అన్నారు। बीजेपी भरोसा यात्रलో భాగంగా రెండవ రోజు కీర్తి రెడ్డి మొగుళ్ళపల్లి మండలంలో పర్యటించారు। మండలంలోని మొట్లపల్లి మెట్పల్లి ఎల్లారెడ్డిపల్లి పిడిసిల్ల ముల్కలపల్లి గ్రామాల్లో తిరుగుతూ ప్రజల కష్టాలను తెలుసుకున్నారు। ఈ సందర్భంగా బీజేపీ పార్టీలో జాయిన్ అయిన వారికి కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు। ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు। రైతులను నట్టేట ముంచినటువంటి పార్టీ అలా టిఆర్ఎస్ పార్టీ వల రైతులని హరిగోస పెట్టుకుంటారు। ఇలా కాంగ్రెస్ పార్టీను అతక బిఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా వేలపాడిండు। మళ్ళొకసారి మానిఫెస్టోలు చూసుకుంటే ఇలా రైతు బంధు మేము 10000 నుంచి దీన్ని 16000కు చేస్తామని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ చెప్తుంటే కాంగ్రెస్ పార్టీ మేము 15000 చేస్తామని వాళ్ళు అరాజు పడతాం। అంటే మేము ఒక్కటే అడుగుతున్నాం 60 సంవత్సరాల నుంచి ఇదే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నది కదా, రాజ్యాధికారం చేసింది కదా, వారే పాలించింది కదా, స్వాతంత్రం వచ్చినప్పటి 60 సంవత్సరాలు దేశంలో వాళ్ళే ఉన్నారు, ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళే ఉన్నారు, అప్పుడు మరి ఎందుకు చేయడానికి చాతగానే ఇలా కాంగ్రెస్ పార్టీ ఏమన్నంటే మేము బోనస్ ఇస్తాం వరికి అని మాట్లాడుతూ ఉన్నారు। 10-60 సంవత్సరాలు మీరే పాలించి అప్పుడు బోనస్ ఇయ్యని వాళ్ళు ఇప్పుడు ఎట్లా బోనస్ ఇస్తారు? ఇలా భారతీయ జనతా పార్టీ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది దేశంలో అధికారంలోకి వచ్చి, ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో దేశంలో మద్దతు ధర వరికి కేవలము 1200 రూపాయలు, కేవలం 1200 రూపాయలు। కానీ ఇవాల నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 10 సంవత్సరాలలో మద్దతు ధరని రెండింతలు చేసి అడుగడుగున రైతులకు అండగా ఉంటున్నారు। ఇలా పత్తికి చూసుకుంటే మనం 60 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ పత్తి ఇలా మొత్తం జయశంకర్ భూపాలపల్లి తెలంగాణ వ్యాప్తంగా కూడా తెల్ల బంగారాన్ని పండించేటువంటి రాష్ట్రం ఇలా తెలంగాణ రాష్ట్రంలో పత్తికి కేవలం 4000 రూపాయల యొక్క మద్దతు ధర ఉండే కాంగ్రెస్ పార్టీ హయాంలో, ఇలా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ అతి తక్కువ సమయం ఈ 10 సంవత్సరాలలోనే ఇలా పత్తికి 7200 నుంచి 400 రూపాయల వరకు 7400 యొక్క మద్దతు ధర తీసుకొచ్చింది ఇలా బీజేపీ పార్టీ।